హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవాళ అయితే నేను ఇల్లు మాప్ పెడుతున్నా అనమాట, అంటే ఇల్లు తుడుస్తున్నా. ఇల్లు తుడుస్తుంటే మీకు కూడా ఒక విషయం అయితే చెప్దామనేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ర్యాండమ్గా అయితే మనం ఉదయాన్నే లేస్తానే అంత చెత్తలు పాడు తోసుకొని తోసుకుంటాము. బట్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, కొన్నిసార్లు ఇంట్లో చికాకు చికాకుగా ఉండడం, ఏందో నెగిటివ్ ఎనర్జీ అంట్లా ఉంటారు కదా, అలా ఏం కాదండి. నేనైతే కదా ఇదైతే ఇల్లు నీట్గా ఉండడానికి, ఇల్లు మనం తొక్కితే మస్కలు మస్కలు లేకుండా ఉండడానికి అయితే చెప్తున్నాను. బట్ ఇది నెగిటివ్ పోవడానికైతే యూజ్ అవుతుందో బట్ తెలియదు, కాకపోతే దానికి కూడా వాడతారు అని చెప్తారు. ఇప్పుడైతే నేను మామూలుగా ఇల్లు తుడిసేటప్పుడు అయితే ఇలా అయితే చేస్తాను, అది మీకైతే చూపిస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను. బట్ నేనైతే ఒక పిచ్చు చాలు పుష్ప అన్నట్లు అదైతే తీస్తున్నా అనమాట ఇల్లు క్లీన్ చేయడానికి. యాడ్ చెప్తారు కదా ఒక పిచ్చు చాలు పుష్ప అని, ఎప్పుడు ఆ డబ్బా పట్టుకున్నా కూడా నాకు అదే గుర్తుకొస్తుందండి. ఇప్పుడైతే నేనైతే ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను, బట్ చెప్తాను చూడండి. నేనైతే అది లిక్విడ్ అయితే వేసుకున్నాను అనమాట. ఎనీథింగ్ మనం ఇల్లు తుడుచుకోవడానికి ఏ లిక్విడ్స్ అయితే వేసుకుంటామో అవి అయితే వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే నా రాళ్ళుప్పు ఉప్పు అండి, రాళ్ళుప్పు, పసుపు, ఇది పింక్ సాల్ట్ అని దొరుకుతుంది మనకు, నిమ్ము పింక్ సాల్ట్ కాదు నిమ్ముప్పు. మనము బోకులు ఇవి దేవుడి సామాన్లు కడగడానికి, ఏవైనా మట్టి ఎక్కువ డస్ట్ పట్టిన బోకులు కడగడానికి అయితే అవి ఉపయోగిస్తారనమాట. ఆ నిమ్ముప్పునైతే, ఆ నిమ్ముప్పు, రెండు కర్పూరం బిళ్ళలు అవైతే మనం వాడుకున్నామంటే మనం ఇల్లు తుడుచుకున్న తర్వాత ఈగలు ఎలాంటి మరకలు అలా ఉండవు అనమాట. నీట్గా ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. నేనైతే కొంతమంది చెప్తారనమాట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా ఇలా అయితే యూస్ చేస్తారని. మనకు రెండు బెనిఫిట్స్ ఉంటాయి, ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇంట్లో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఒకటి ఏమంటే మనం ఇల్లు తుడిచినాక మళ్ళీ మరకలు కాకుండా అలా కూడా నీట్గా ఉంటాయి. ట్రై చేయండి, ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. నేనేం చెప్పానంటే ఉప్పు, పసుపు, నిమ్ముప్పు, రెండు కర్పూరం బిళ్ళలు, మనం ఎనీథింగ్ లైజాల్ కానీ మనం ఏం వాడతామో ఇంట్లో డెటాల్ కానీ ఏవైనా సరే వాష్ ఇల్లు మనం తుడుచుకోవడానికి లిక్విడ్స్ ఇలా అయితే నీట్గా మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కడికక్కడ చర్దేసి నైట్ పడుకునేటప్పుడు అయితే మేమైతే బెడ్రూమ్లో అయితే పడుకోవడం లేదు, హాల్లోనే పడుకుంటా ఉన్నాం. ఎందుకంటే కూలరు మనకు ఎప్పుడైనా సరే వెంటిలేషన్ వచ్చే దారిలోనే పెట్టుకోవాలి. మనం కిటికీల కన్నా పెట్టుకోవాలి, లేకుంటే డోర్ ఓపెన్ చేసేసి మేము కూలరు పెట్టుకొని కిందనే పడుకుంటాం అనమాట. అప్పుడు కింద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మాకు అడ్డంగా ఉంటాయన్నమాట. ఈ టబ్బు చైరు, ఈ కొంచెం టేబుల్, ఇవన్నీ చైరు, ఇవన్నీ అడ్డంగా ఉంటాయి. అవన్నీ పక్కకు జరిపేసి మేమైతే కన్నా మొత్తము అక్కడ బెడ్స్ వేసుకొని పడుకుంటాం అనమాట. ఇలా బెడ్స్ వేసుకొని పడుకున్నాక ఇంకా ఉదయాన్నైతే అవంతా రోతగా ఉంటాయి, అవి తీసేసి పెట్టుకుంటాము. ఇక్కడైతే మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు, మేమైతే పనులు చేసుకుంటా ఉన్నాము. బట్ తను నిద్రపోతూ ఉంది, ఏడుస్తుంది అనమాట. బట్ లేపినామంటే అందుకనేసి అయితే సోఫాలో పడుకోబెట్టినాము. ఇంకా మేమందరం లేసేసాము. మా జెస్సీనే ఎప్పుడైనా సరే కొంచెం లేట్గా లేస్తుంది. ఇలా కూడా ఏవైనా సరే మనము ఇంట్లో తాబేలు ఉన్నా, తాబేలు బొమ్మ ఉన్నా కూడా ఇంట్లో చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకు అరౌండ్ 150-250 నుంచి కూడా మనకు ఇవైతే కన్నా తాబేలు అయితే కన్నా దొరుకుతాయి అనమాట. నేను ఎప్పుడు నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నేనైతే కన్నా ఇలా అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేస్తానే మొత్తం పసుపులు, బోకులు, ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ఈ తాబేలకి కొన్ని ఫ్లవర్స్ అయితే కన్నా కొన్ని వాటర్ వేసేసి ఇలా రోజు పెటల్స్ కానీ ఏవైనా సరే నా దగ్గర ఉన్న వాటితో ఆ పూలు వేసేసి పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ఈ ఫేస్ అనేది ఇంట్లోకి వచ్చేటట్టు, తాబేలు ముఖం మన ఇంట్లోకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని చూడండి మీరు, జస్ట్ ఎలా చూస్తారంటే ఒక 1-2 వీక్స్ అలా చూడండి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి, ఇంట్లో చాలా మంచిగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇవన్నీ మూఢనమ్మకం అని అయితే అనుకోవద్దండి. దేవాలయాలలో వెళ్ళినా కూడా మనం ఎక్కడైనా చూస్తే తాబేళ్ళు నీళ్ళల్లో ఉంటాయి, అలా అవి అలా తిరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో మంచిదంట. కనీసం మనకి ఇంట్లో బొమ్మ ఉన్నా కూడా మనము అవకాశం ఉంటే నీళ్ళల్లో వదులుకోవచ్చు. సంపులు, పాడు అవి ఇవి ఉంటే తొట్లు దాంట్లలో కూడా వేసుకోవచ్చు. మనకు అలా పాసిబుల్ లేనప్పుడు ఇలా గాజుదైనా సరే తాబేలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి. ఇంట్లో మీరు కూడా ఇలా
ఎర్లీ మార్నింగ్ లేస్తానే ఇల్లు చూసేటప్పుడు కొంచెం కర్పూరము ఉప్పు పసుపు అలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇంట్లో మనము ఒక ఇల్లు ఒక సంసారం అన్నప్పుడు 100 కళ్ళు దృష్టి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళకి ఏమి, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఏమన్నట్టు ఉంటారనమాట. అలాంటివన్నీ నెగిటివ్ థాట్స్, ఇంట్లో చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు, పిల్లలు సరిగా అల్లరి చేస్తా, ఇవన్నీ పోతాయండి. అర్లీ మార్నింగ్ మనం లేస్తానే ఇంట్లో నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఏ చిన్న పరిహారమైనా మనం డైలీ చేస్తూ ఉంటే అవి జరుగుతాయో జరగవో ఆ పక్కన పెడితే, మనం అలా చేస్తున్నాం కాబట్టి మనకు బాగుంది అనే థాట్ ఉంటుంది చూడండి, అది మనకైతే చాలా ఉపశమనం అయితే దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కొన్ని ఇంకా ముగ్గు పిండి అయిపోయింది, ముగ్గు రాళ్ళు అయిపోయినాయి, ఇంకా అవి తీసుకున్నాను. వాషింగ్ మిషన్లో అయితే బెడ్షీట్స్ వేసాను అనమాట. ఈరోజు అయితే బట్టలు ఏం వేయలేదు, బెడ్షీట్లు వేసేసి ఇంకా 2 బెడ్షీట్స్ అయితే వేసాను అనమాట. 2 పిల్లోస్ అంటే 1 టైమ్ మాట వేసుకుంటాను, 1 టైం పిల్లలకి అయితే వేస్తాను అనమాట. వాళ్ళు సపరేటు బెడ్షీట్స్, మాకు సపరేట్ బెడ్షీట్స్ కాబట్టి, మా పిల్ల ఎందుకంటే మా చేసి పాస్ వస్తుంది అందుకు 2 కలిపిపోయాను అనమాట. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ఇల్లు తుడుచుకొని, ఇల్లు నీట్గా పెట్టుకొని, చిన్న థింగ్సే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంట్లో శాంతిగా అంటే అరి ఉరి లేకుండా, టెన్షన్గా లేకుండా చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఒకరోజు 2 రోజులు కాదు, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇలా అయితే అయినా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ముందు నుంచి అయితే నాకేం అలవాట్లు లేవండి, పూజలు చేసేవి ఇవంతా నాకు తెలియదు. బట్ 5 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కన్నా నేను కర్రీ అయితే చేద్దామనేసి అయితే చింతపప్పు చేస్తున్నాను. నా స్టైల్లో అయితే అయినా చేస్తున్నాను అనమాట. నాకేం, నేనైతే ఎవరి దగ్గర వంటలు నేర్చుకోలేదు, నాకు ఎలా వచ్చో అలానే చేస్తాను. కొన్ని సార్లు అయితే చూస్తానులేండి, నేను కూడా వీడియోస్ యూట్యూబ్లో చూస్తాను అనమాట, ఎలా చేసినారు ఎట్లా అని అన్నీ సెర్చ్ చేస్తానమాట. బట్ నేనైతే ఏం చేస్తానంటే నా దగ్గర ఏముంటే అవే పెట్టి చేస్తానమాట, అన్నీ చూసేసిన తర్వాత కూడా. ఇప్పుడైతే కన్నా నేను పెసులు, కందిబ్యాళ్ళు 2 తీసుకున్నాను. 2 తీసుకొని అవి బాగా కొద్దిగా నూనె వేసుకొని బాగా ఏం చేసుకున్నాను అనమాట. మళ్ళీ పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, పసుపు వేసుకొని ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాను బాగా. అప్పుడు లేకపోతే మనం కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది, ఇలా అయితే కానీ ఉడకదనమాట. అందుకోసం అనేసి అయితే కొన్ని కందిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి ఏమైనా చూడండి, నేను నీళ్ళు పోసుకున్నాను. మట్టి పాత్రల్లో చేసుకుంటే ఏ కర్రీ అయినా సరే, మనం ఎట్లా చేసినా సరే అది చాలా టేస్ట్గా అయితే వస్తుంది అనమాట. మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి మట్టి పాత్రలలో. ఇది ఎప్పుడో మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు బయట చేసుకుందాము, హోటల్కి వెళ్ళొద్దు అన్నప్పుడు మేమైతే 2 మట్టి కుండలు తీసుకొని, చికెన్ కొట్టించుకొని, అన్ని మసాలాలు, బియ్యం అన్నీ తీసుకొని ఒక చెట్టు కింద చేసుకొని వచ్చామన్నమాట. నేను, మా శివ, మా పిల్లలము బయట ఎందుకు తినడం అనేసి మనం మట్టి పాత్రలో చేసుకొని తిందామన్నట్టయితే చేసుకున్నాము. ఈ పాత్ర అప్పటి నుంచి అలానే ఉంది. ఇప్పుడైతే బాగా బ్యాళ్ళు ఉడికిపోయినాయి కదా, ఉడికిపోతేనే చింతాకు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని చింతాపప్పు చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు చింతాపప్పు చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా మనము దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే, ఇంకా కొంచెం లైట్గా పులుపు ఇష్టపడే వాళ్ళు చింతకాయ వేసుకోవచ్చు. ఇంకా లేదు, ఆల్రెడీ చింతపండు వేసాం కదా తల్లి, మళ్ళీ ఎందుకు చింతపండు అంటే, మేమైతే పుల్లగా తింటా అబ్బా, నేనైతే కొంచెం పులుపు తింటా, మా శివ కొంచెం కారం తింటాడు. పులుపు చేసినానంటే అరుస్తాడు, ఎందుకు మేము అంత పుల్లగా చేసినావు అంటాడు. నేను స్వామి ఎట్టగొట అని చెప్తాను అనమాట. నేనైతే ఇందాక కారప్పుడు అయితే వేసాను అనమాట. మనం ఉడికిన ఎర్రగడ్డ ఉంది కదా, అది చాలా టేస్ట్ ఉంటుంది చింతాకు పప్పులో. ఇంకా మనం యాజ్ యూజువల్ ఏం చేస్తాము, పోపు పెట్టేస్తాము. పోపు పెట్టేసి దీన్ని అయితే కన్నా కొంచెం సేపు ఉడికిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఎప్పుడైనా సరే తర్వాత పెట్టిన తర్వాత పక్కన పెట్టేసినామంటే ఆ టేస్ట్ కూడా ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల దాంట్లో కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడము, కొంచెం ఇంట్లో చేసుకునే వాటిలో కొంచెం కొత్తదనం యాడ్ అవ్వడం అలా ఉంటుంది. ఏదైనా సరే మనం చేసే పనులు బట్టి మన ఇన్పుట్ అనేది బయటకు వస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇలా అయితే నేను పోపు పెట్టేశాను. ఈ చింతాకుపప్పు అయితే ఇంకా ఎక్కువ నేనే తినేస్తానులేండి. ఏమంటే ఇంకా ఎందుకంటే పులుపు అయితే బాగా తింటాను నేను, పుల్లగా ఉన్నదంటే మాత్రం. ఏదైనా సరే నిమ్మకాయ ఊరగాయ కూడా అలానే తింటాను అనమాట. మా శివ అయితే పులుపు అంటే ఇష్టం కదా, నిమ్మకాయ పిండుకొని తినే అంటాడు. ఇంకా మా శివ తెలియదు నేను ఏం కర్రీ చేసినానో. ఇంకా అయితే చేపలు అయితే పంపించినాడు అనమాట. ఈ చేపలు, ఇంకా చేపల కర్రీ అయితే నేను, పిల్లలు తింటాం, మా శివ తిండు. ఇంకా దీని తర్వాత చికెన్ కూడా తెచ్చాడండి, ఆ చికెన్ వీడియో అయితే ఇంకా పెట్టలేదు. మా శివకు చికెన్ ఫ్రై, మాకైతే అయినా చేపల కర్రీ, చింతాకు పప్పు అనమాట. ఫుల్ కుమ్మేశాను ఆఫ్టర్నూన్ అయితే. ఇప్పుడైతే నేను ఏం చేశానంటే ఇంకా ఇవండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు అనమాట.
ఇవి బాగా ఫ్రై చేసుకొని కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట, పొడిలాగా వేసుకోవాలి. చేపల పులుసు అనేది చాలా ఈజీ అండి. చేపలు ఫస్ట్ మెయిన్ థింగ్ నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు మిక్సీకి వేసేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి మిక్సీకి వేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పోపు వేసుకొని, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు మిక్సీకి వేసుకొని ఉంటాం కదా, హాఫ్ వేసిన అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా వేయించాలి ఆ మిశ్రమాన్ని అయితే కన్నా మనం ఏమేసామో దాన్ని బాగా వేయించుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనము పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అవి వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇంకొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కొంతమందికి ఇష్టపడుతుంది చేపల పులుసులో, కొంతమందికి ఇష్టపడదు. అవైతే బాగా దగ్గరికి అవ్వాలండి, అంటే కన్నా బాగా వేగిపోవాలన్నమాట. ఇంకా చింతపండు పక్కన స్కిప్ పెట్టుకున్నాను కదా, ఇంక చింతపండు పులుసు కూడా వేసాను. మనం నీళ్లు మనకు గుజ్జు గుజ్జుకి కావాలా, కొంచెం నీళ్ళ నీళ్ళకి కావాలనేసి ఆ పులుసుని మనం చూసుకోవాలి ఎలా చేసుకోవాలనేది అయితేనా. ఇప్పుడు నేనైతే మిక్సీ వేసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, దాంట్లోనే నీళ్లు పోసి ఇంకొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. నీళ్లు ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నేను ఇంకా చేపలు వేసుకున్నాను. చేపలు వేసుకొని చేపలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కాడలతో సహా వేసేసుకోవాలి. కాడలతో సహా వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ దించుకునేట ముందరగా మనము ఒక 10 నిమిషాలు, ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే దించుతాం అనగా, ఈ జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవు పిండి సపరేట్ సపరేట్గా ఉంటే వేసుకోవచ్చు, లేదా అన్ని కలిపి మిక్స్ వేసుకుని ఉంటే ఆ పొడి వేసుకొని దించేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నామంటే ఇంకా పులుసు దగ్గర పడేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో చూడండి, లాస్ట్లో యాడ్ చేస్తున్నా, ముక్క అంతా ఉడికింది. ఇంకా జీలకర్ర మెంతి పిండి అయితే వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుకోవాలి, మసిగుడ్డ ఎత్తుకొని గుడ్డనైతే ఇలా సర్దుకున్నామంటే కన్నా ఆ పాత్ర అయితే బాగుంటుంది. ఇప్పుడైతే కర్రీస్ అన్నీ చేశాను, నీట్గా ఇలా ఉన్న వంట రూమ్ని అలా మార్చేసానమాట. చేసిన తర్వాత ఇలా ఉంటుంది, చేసే ముందు అలా ఉంటుంది, మధ్యలో చూసినామంటే తట్టుకోలేము ఆ రోతను, ఆ భయంకరాలను ఎక్కడి అక్కడ గబా గబా తీసేసి చేసేస్తానమాట. గబగబా చేసేస్తాను, ఏదైనా సరే తొందరగా అయిపోవాలన్నట్టు చేసేస్తాను. బట్ ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళే ముందు లైక్ ఇవ్వకోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా, బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేసుకోవడం వల్ల మీరేం డబ్బులు పెట్టాల్సిన పని లేదు, జస్ట్ నాకు సపోర్ట్ చేయడమే. ఓకే అండి, బాయ్.